నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థశాయిని. ఈరోజు నేను మీకు ఇంకొక కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే దృష్టి. అనగనగా గంగానదీ తీరంలో జ్ఞానానంద స్వామి గురుకులం ఉండేది. ఆయన దగ్గర రాముడు కృష్ణుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. వాళ్ళకి కేవలం జ్ఞానబోధన మాత్రమే కాకుండా సమాజం దగ్గర నుంచి పరిశీలించే అవకాశాన్ని కూడా కల్పించేవారు. రాముడు కృష్ణుడు అనే ఇద్దరు శిష్యులను పిలిచి కొన్ని రోజులు సమాజంలో బయట తిరిగి ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో ఎంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారో లెక్క పెట్టి రమ్మన్నారు. వాళ్ళిద్దరూ దేశమంతా తిరిగి ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో లెక్క పెట్టి ఎంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారో లెక్కించి మళ్ళీ వచ్చారు. అప్పుడు గురువుగారిని దర్శించి లోకల్లో మంచితనం ముంచుకెళ్ళింది, ఒక్క మంచివాడు కూడా కనిపించలేదని రాముడు తన ఆవేదనం వెళ్ళకెళ్ళాడు. కృష్ణుడు మాత్రం తనకు చాలామంది మంచివాళ్ళు కనబడ్డారని, ఒక్క చెడ్డవాడు కూడా కనబడలేదని సంతోషంగా చెప్పాడు. దాంతో ఇద్దరూ కలిసి ఎవరి అభిప్రాయం సరైనదో స్వామీజీనే చెప్పమన్నారు. దానికి స్వామీజీ, ప్రపంచమంతా పూర్తిగా చెడుగాను ఉండదు, పూర్తిగా మంచిగాను ఉండదు, మంచి చెడులు కలక్కే సమాజం. మనం ఏ దృష్టితో చూస్తే అదే దృష్టితో కనిపిస్తుంది. చెడు ఆలోచనలు ఎక్కువగా ఉన్న రాముడికి అందరూ చెడ్డవారుగానే కనిపించారు. మంచి ఆలోచనలు ఉన్న కృష్ణుడికి అందరూ మంచివారుగానే కనిపించారు. మంచి చెడులు కలియకే మానవ సమాజం అన్న విషయాన్ని ఇద్దరు గుర్తించితే చాలు అని వివరించారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం చూసే దృష్టి బట్టే ఈ ప్రపంచం అంతా ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ కథ సమాప్తం. నేస్తాలు, నేను ఇంకా ఉంటాను మరి కథ కంచికి మన ఇంటికి. ధన్యవాదములు నేస్తాలు.